బటర్ఫ్లై బటర్ఫ్లై, వేర్ ఆర్ యు గోయింగ్, వేర్ ఆర్ యు గోయింగ్, అవుట్ టు ద గార్డెన్. ప్రిటి ప్రిటి బటర్ఫ్లై, ప్రిటి ప్రిటి బటర్ఫ్లై, ఇవాళ అయితే డోరేమాన్ గడవితే రాలేదు. ఇదేంటి? అరే పిల్లలు ఇక్కడ చూడండి, ఏదో కొత్త బోట్ వచ్చినట్టుంది సిటీకి. అరే యార్, ఇంత లగ్జరీ బోటా? ఎవరొచ్చుంటారబ్బా ఇంత లగ్జరీ బోట్ వేసుకుని బీచ్కి? అబ్బబ్బా పిల్లలు ఇక్కడ చూడండి, బోటు మట్టికి అదిరిపోయింది కదా. అరే యార్, ఇలాంటి బోటు కానీ మామగానే నాకు కొన్నాడా? ఇంకంతే, ఇంకా నేను బీచ్ నుంచి ఇంటికైతే రాను, మొత్తం బీచ్లోనే తిరుగుతాను. అబ్బబ్బా పిల్లలు చూడండి, ఈ బోటు మట్టికి ఎంత సూపర్ ఉందో. అరే యార్, ఇంత లగ్జరీస్ బోట్ ఎవరు తీసుకొచ్చారబ్బా? రే పిల్లలు ఇక్కడ చూడండి, ఇచ్చి బాబా ఇక్కడ ఇక్కడ బోటు మీద కూర్చునే సీట్లు చూడండి, ఎంత బాగున్నాయో స్టీరింగ్. రే నిజంగా ఇది ఒక మినీ కార్ కింద ఉంది ఇది అయితే. అబ్బాబ్బా సూపర్ ఉంది పిల్లలు, బోటు మట్టికి నాకైతే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అరే యార్, ఇక్కడ నుంచి చూసామంటే బోట్ వెళ్ళినప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. అబ్బా సూపర్ బోటు, ఇలాంటిది ఎలాగైనా మామనైతే కొనమనాలి. అసలు ఈ బోట్ ఎవరిదబ్బా? ఎవరిదైతే మాగేందుకు? ఇక్కడ అయితే ఉంది, దీని అయితే ఒక రౌండ్ వేసేసి వచ్చేద్దాం ఆగండి. అబ్బాబ్బా ఇక్కడ అయితే సీట్లకు వచ్చిన ఒక రౌండ్ అయితే వేసేద్దాం, ఎవరిదైతే మనకెందుకు? రే బాబు ఎవర్రా, ఏ నా బోట్ ఎక్కింది ఎవర్రా, రైతుగా ఎవర్రాడు నా బోట్ అది ఎక్కేశాడు. రే పిల్లడా ఎవడు నువ్వు, నా బోట్ ఎక్కువ, రే పిల్లడా దిగరా. అబ్బాయి ఎవడి దిగమంటే దిగట్లేదు. రే రే పొట్టి పిల్లడా దిగరా, ఏ ఎవరా నువ్వు, నా బోట్ ఎక్కింది, ఏ దిగు దిగు. రే రే నా బోట్ ఎక్కి ఎవరంటావా ఏంట్రా, నాదే ఈ బోటు, అర్జెంటుగా దిగుతావా, నిన్ను నీటిలో పాడేయమంటావా? అంకుల్ 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 దిగిపోతాను, నేనేమీ అనకండి, కానీ ఒక్క రౌండ్ ఇవ్వరా? మీ బోట్ నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది, ఇంత లగ్జరీస్ బోట్ ఎప్పుడు నడపలేదు, ఒక్క రౌండ్ ఇవ్వండి అంకుల్ ప్లీజ్ అంకుల్. రే ఏంట్రా ఒక్క రౌండ్ కావాలా? ఆహా బాగానే ప్లాన్ వేసావు, ఇక్కడ దిగపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. దిగు దిగు, అర్జెంటుగా దిగిపో నువ్వు, లేకపోతే నా బోట్ నువ్వు వేసుకెళ్ళిపోయేలాగున్నావు. దిగిపో అర్జెంటుగా, ఎవరి పర్మిషన్తో నువ్వు బోట్ ఎక్కావు, దిగు దిగు. అబ్బా అంకుల్ ప్లీజ్ అంకుల్, ఒక్క రౌండ్ ఇవ్వండి అంకుల్, ఎప్పుడు తోలేదు ఇంత లగ్జరీస్ బోట్, ఒక్కసారి ఇవ్వండి అంకుల్. రా రా ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఒక్కసారి కూడా తలపదే, నేను ఇవ్వాలా ఏంటి నీకు, నేను మట్టికి ఇవ్వను, నువ్వు అర్జెంటుకి వెళ్ళిపో. అసలు నాకు సాయంత్రం బోట్ రేసింగ్స్ ఉన్నాయి, నేను ఇంకొకరు అయితే బోట్ రేసింగ్ పెట్టుకున్నాం, అది కానీ పొరపాటున నీకు బోట్ ఇచ్చి ఏదైనా పొరపాటుని దేనినే గుద్దేసావుకో, సాయంత్రం ఆ రేసింగ్ ఆడడానికి ఉండదు. ఏంటి అంకుల్ సాయంత్రం రేసింగ్ ఆడుతున్నారా? ఇంతకీ రేసింగ్ ఏంటి అంకుల్, నేను కూడా ఆడతాను చెప్పండి. రే 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 నీ దగ్గర బోటే లేదు, ఇంక రేసింగ్ ఎలా ఆడతావు? అసలు రేసింగ్ ఆడాలంటే నీ దగ్గర ఒక బోట్ ఉండాలి, అప్పుడు ఆ రేసింగ్లో పాల్గొంటే నువ్వు కానీ నగ్గితే ఎదుటోరు బోట్ నీకు వచ్చేస్తుంది, ఓడిపోతే నీ బోట్ అయితే అలగిచ్చేయాలి, దానికి సిద్ధమవుతేనే బోట్ రేసింగ్లోకి దిగాలి, సరేనా? అవునా? అవునరా అవును. అంకుల్ అంకుల్ అయితే మీరు సాయంత్రం ఒకవేళ మీరు ఓడిపోతే మీ బోటు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా రేసింగ్ ఆడినప్పుడు? రే అవునరా, నేను ఓడిపోతే రేసింగ్లో వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. అయితే అంకుల్ మీరు ఇక్కడే ఉండండి, ఆ రేసింగ్ మీరు నేను పెట్టుకుందాం, నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళి మా మామని బోటు కొనుమని తీసుకొస్తాను, అప్పుడు మీరు నేను రేసింగ్ పెట్టుకుందాం, అప్పుడు చూద్దాం ఎవరు నగ్గుతారో. ఏంటి నీతో రేసింగ్? సరే సరే అయితే వెళ్ళు వెళ్ళు, నువ్వు బోటు త్వరగా తీసుకురా సాయంత్రం లోపల, నువ్వు నేను రేసింగ్ ఆడదాం, ఎవరు నగ్గుతారో చూద్దాం. నువ్వు రేసింగ్ ఆడతావంట, చూద్దాం చూద్దాం, వెళ్ళు వెళ్ళు. అంకుల్ సరే సరే మీరు ఇక్కడే ఉండండి, ఎలాగైనా నేను ఒక కొత్త రేసింగ్ బోట్ తీసుకొచ్చి మీతో రేస్ ఆడి ఎలాగైనా మీ బోట్ అయితే నేను అయితే నగ్గేసుకుని మా ఇంటికి తీసుకెళ్ళిపోతా, మీ బోట్ మట్టుకి వాళ్ళ మట్టుకు వదలను. పిల్లలు ఇక్కడ చూడండి, మన అంకుల్ బోట్ మట్టుకి చాలా అంటే చాలా లగ్జరియస్ బోట్ కింద ఉంది. అబ్బాబ్బా చూడండి ఎంత బాగుందో, వర్షం పడినా బోట్లో మనం అయితే తడము. అయ్యో బాబా ఇంత మంచి బోట్ మనం అయితే వాళ్ళతో వదులుకోకూడదు. సో మనం చలో చలో అంకుల్ మీరు అయితే ఇక్కడే ఉండండి, అది అంకుల్ అయితే అక్కడే ఉన్నాడు, అది అది అంకుల్ అయితే ఎక్కడికి వెళ్తున్నాడు పిల్లలు, మనమైతే అంకుల్ ఎక్కితే ఎక్కడికి వెళ్తున్నాడు, మనమైతే జాయిగా ఒక రౌండ్ వేసి అయితే వచ్చేద్దాం మాకండి. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు? మనం అయితే సాయంత్రం అయితే రేసింగ్ ఆడదాంలే. అంకుల్ ఏదో డ్రింక్ తాగటానికి వెళ్తున్నాడు, సో డ్రింక్ తాగినప్పుడు ఒకసారి బోట్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మనం అయితే చెక్ చేసుకుందాం, సాయంత్రం రేసింగ్ ఆడతాం కదా, సో స్మూత్గా స్లోగా వెళ్ళిపోదాం. అదే అది అంకుల్ మనం చూడలేదు కదా డ్రింక్ ఏదో తాగుతున్నాడు, మనం అయితే బోట్లోకి ఎక్కేసి ఒక రౌండ్లో తీసేద్దాం, అది అది. అబ్బా కింద పడ్డంట్రా దేవుడు అప్పరగెట్టుతుంటే, అది అది పిల్లలు మీరు అయితే చెప్పకండి అంకుల్కి, వామ్మ ఈ బోట్ ఏంట్రా ఎంత ఎత్తులో ఉంది, అది 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 అమ్మయ్య బాగానే ఎక్కేసాం, అది అమ్మయ్య అది అది ఒక రౌండ్ అయితేనే వేసుకుని వచ్చేద్దాం ఆగండి. హాహా అంకుల్ అయితే డ్రింక్ తాగుతున్నాడు, డ్రింక్ తాగేటప్పుడు వచ్చే అది అది భలే ఉంది బోటు, అది అది అంకుల్ అయితే డ్రింక్ తాగుతున్నాడు, మనం అయితే వెళ్ళిపోదాం. ఓ ఇంత స్పీడ్ వెళ్తుందండి బోటు, ఏ పిల్లలు చూడండి స్మూత్గా వెళ్తుంది బోటు, ఇక్కడ నుంచి వెళ్తలేదు. రే ఏంటిది వెనకొస్తుంది బోటు మళ్ళీ, పిల్లలు ఏం జరుగుతుంది, అసలు స్టీరింగ్ నా కంట్రోల్ ఉండలేదు. అరే యార్ ఇదేంటి వెనకొచ్చేసింది మళ్ళీ, అరే నేను ముందుకు నొక్కుతుంది.
రోజు వచ్చేస్తున్నాడు. రే పిల్లడా, కిందకి దిగరా, నువ్వు కిందకి దిగు. అసలు నా బోట్ వేసుకెళ్ళిపోతా, నువ్వు నీకెంత ధైర్యం రా, నా బోట్ వేసుకెళ్ళిపోతావు. అంకుల్ అంకుల్ సారీ అంకుల్, అయినా మీ బోట్ ఏంటి ముందుకు నొక్కుతుంది వెనక్కి వచ్చేస్తుంది. రే రే రే, మీ ఇలాంటి వాళ్ళు దొంగలు ఉంటారని, ఇది రిమోట్ కంట్రోల్ బోట్ రా, నేను నువ్వు వేసుకెళ్ళిపోతాను చూసేసా, అందుకే ఎదరికి వెళ్లకుండా నా ఫోన్ నుంచి బ్లూటూత్ ద్వారా నా బోట్ని కంట్రోల్ చేసి వెనక తెప్పించేసా. అమ్మో నాకు తెలుసురా, మీలాంటి దొంగలు ఇక్కడ ఉంటారనే బీచ్లో నేను బ్లూటూత్ కనెక్ట్ చేశా నా బోట్ని. ఇంకా మీరు అయితే ఏం చేయలేరు నా బోట్ని. అంకుల్ అంకుల్ సర్లే, అయితే మీరు ఇక్కడే ఉండండి, సాయంత్రం లోపు నేను ఒక బోట్ తీసుకుని వస్తాను, మీ మీద ఎలాగైనా నగ్గుతాను. నువ్వు నా మీద సాయంత్రం నగ్గుతావేటా, సరే సరే చూద్దాంలే వెళ్ళిరా, అప్పుడు చూద్దాం నువ్వు నగ్గుతావో లేకపోతే నీ బోట్ నాకు వస్తుందో చూద్దాం చూద్దాం. వెళ్ళు వెళ్ళు గుమ్మనరా, నువ్వు కానీ గుమ్మను రాకపోతే నేను అయితే వేరే ఆ రేసింగ్ అయితే వెళ్ళిపోతాను చూసుకో మరి. ఇంకా నేను అయితే ఆగను. అంకుల్ అంకుల్ ఆగండి, నేను అయితే సాయంత్రం మా మావతో ఎలాగైనా కొత్త బోట్ కొనుక్కుని నేను అయితే వచ్చేస్తాను, మీరైతే ఇక్కడే ఉండండి అంకుల్ ప్లీజ్ సరేనా. రే పిల్లడా చూసుకో మళ్ళీ, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు త్వరగా రావాలి లేకపోతే నేను అయితే ఉన్నాను సరేనా. అంకుల్ సరే సరే నేను అయితే వచ్చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి. సరే ఫ్రెండ్స్, మన మోదీ ఇంటికి వెళ్ళిపోయి మామని అలాగే కొనమందం బోట్ని. మామగారిని కొనకపోతే నేను మట్టు కొనుక్కొని ఇవాళ మామ వస్తున్నాను వస్తున్నాను నేను ఎదురుకు వస్తున్నాను, నాకు కానీ బోట్ కొనరా అయిపోతుంది ఇవాళ, నేను మట్టుకు అన్నం కూడా తిని ఇవాళ బోట్ కొనకపోతే ఏడు మామేడి. అరే మామ ఎక్కడ మామ ఏదో చేసుకుంటున్నాడు పనులు. అరే మామ ఏం చేస్తున్నావురా, ఏంటి ఈ తుప్పట్టిన బండితో, ఎప్పుడు చూసినా ఈ తుప్పట్టిన బండితోనే ఉంటావు. రే 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 సించాన్, ఏంట్రా గోళ, వచ్చిన వెంటనే గోళ చేసేస్తావు ఏంటి, నేను ఏదో పని చేసుకుంటే డిస్టర్బ్ చేస్తున్నావు. రే ఎందుకురా, నీకు బోట్ ఎందుకురా, అసలు నీకు బండి తోలడమే సరిగ్గా రాదు, మళ్ళీ నీకు బోట్ ఎందుకురా. రే మామా అలా అంటే నేను ఊరుకోను, నాకు బోట్ కావాలంటే సాయంత్రం బోట్ రేసింగ్ అయితే ఒకటి ఉంది, ఆ రేసింగ్ లో నేను అయితే పాల్గొనాలి, నేను నాకు ఖచ్చితంగా బోట్ కొంటావా కొనవా, కొనకపోతే నేను ఊరుకోను, కొను మామా ప్లీజ్ కొను మామా. రే 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 ఎందుకురా ఏడుతున్నా, రే కొంటానికి నా దగ్గర అయితే డబ్బులే లేవురా బాబు, నీ దన్నం పెడతాను నన్ను వదిలేరా ఏళ్ళకే. రే మామా నువ్వు మంచి బోట్ ఏం కొనకలేదు, చిన్న బోట్ కొని చాలు, నీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత బోటే కొను, నీకు ఏం కావాలంటే చేస్తాను ప్లీజ్ మామా కొను మామా, అర్జెంట్గా నేను సాయంత్రం బోట్ రేసింగ్ అయితే ఒకటి ఆడాలి, ప్లీజ్ కొను మామా కొను ప్లీజ్ మామా. రే నేను మట్టికి కొనను, నువ్వు వెళ్ళిపోయి ఆడుకో, డోరేమన్ కూడా చూడు ఎంత బుద్ధిగా ఉన్నాడు. ఏ ఏంట్రా గుద్దుతావు, రే సించానికి ఏంటి నీ బాధ ఏంటి చెప్పు, అసలు నీ బాధ ఏంటి, నీకు బోట్ ఎందుకు అసలు నాకు వివరంగా చెప్పు. అదంతా నేను నీకు చెప్పలేను, నాకు బోట్ కొంటావు కొనమా, కొనకపోతే నేను మట్టికి ఇంట్లో ఉన్నా వెళ్ళిపోతాను. రే వెళ్ళిపోతే వెళ్ళిపోరా, బెదిరించమేంటి అన్నమాటలో, ఎప్పుడు చూసినా ఇంతే, ఏం కొనపోని ఇలాగే బెదిరిస్తూ ఉంటాం, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, ఎవరికి కావాలి వెళ్ళిపోతే వెళ్ళిపో. రే మామా అంతేలే, నువ్వు ఎప్పుడైనా కొను, అన్నిసార్లు డోర్ మనకి కొంటావు చూడు చూడు, నేను ఇవాళ అన్నం మట్టుకు తిన్నాను. అంతేలే మామా అంతే, నేనంటే నీకు ఇష్టం లేదు, పిల్లలు నేనంటే మామకైతే ఇష్టం లేదు, అందుకే ఎప్పుడు చూసినా నన్ను తిడతాడు కొడతాడు. రే 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 నిన్ను ఎప్పుడు కొట్టేంట్రా, నేను కొన్నా అంటున్నాను అంతే కదా, ప్రతిసారి ఇలాగే మాట్లాడుతావు నువ్వు, సర్లే నీకు బోట్ కావాలి అంతే కదా. అవును మామా అవును. రే ముందే చెప్తున్నాను, నా దగ్గర అయితే ఎన్నో డబ్బులు లేవు కాబట్టి నా దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అంత ఖరీదైన బోటే మాత్రమే కొంటాను, నాకు పెద్ద బోట్ కావాలి ఇది నచ్చలేదు అని చెప్పావా, నేను ఊరుకోను. సరే మామ సరే, నువ్వు ఎంత బోట్ కావాలి అంత బోటే కొను, ఈ వాళ్ళు ఎలాగైనా చిన్న బోటైనా పర్లేదు, నాకైతే కొను మామ, కొని నాకు ఇవి, తర్వాత నీకు చూడు మంచి లగ్జరియస్ బోట్ అయితే తీసుకొస్తాను నీ చేతుల్లో, అప్పుడు నువ్వు అవుతా నన్ను మెచ్చుకుంటావు చూడు చూడు. అవునా, లగ్జరియస్ బోటా, లగ్జరియస్ బోట్ ఎలా తెస్తావురా. రే మామా అదంతా సర్ప్రైజ్, ముందు అయితే నాకు అయితే చిన్న బోట్ అయితే కొను, దాని తర్వాత నీకు ఏంటంటే అవన్నీ విషయాలు అయితే చెప్తాను, ముందు అయితే కొను మామా, నాకు అయితే లేట్ అయిపోతుంది ప్లీజ్ కొను మామా. సరే సరే కొంటానులే, అంతలోపు అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని ఫాస్ట్గా అవుతాయి మరి. సరే సరే పిల్లలు ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ ప్లీజ్ ఫాస్ట్గా మామ కోసం అందరూ ఒక లైక్ అయితే చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, ఎందుకంటే మామ అయితే నాకైతే బోట్ కొంటాడు మీరు అలా చేస్తే, ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ఫాస్ట్గా అయితే లైక్ అయితే చేసేయండి ఓకేనా. మామ మామ మన ఫ్యాన్స్ అందరూ లైక్ అయితే చేశారు అన్నాడు. చేసేసారా, చూశాను ఇప్పుడే చేసినట్టున్నారు, ఇంకా ఎవరైనా చెప్పితే చేయండి పిల్లలు సరేనా. సో ఇప్పుడు అయితే మేము అయితే బోట్ కొంటాను అయితే వెళ్తున్నాం. సో ఈ సించన్ గాడి ఒకటి పట్టుకున్నాడంటే ఆడి మట్టికి అదే కావాలని పట్టుకుంటూనే ఉంటాడు. అబ్బా అయ్యో డోర్మన్ కట్టుకుండా తీసుకెళ్లవలసిందే, చా మర్చిపోయామని తీసుకెళ్తాం, లోపల టీవీ చూస్తున్నాడు వాడైతే. సరే పిల్లలు మనం అయితే ఇప్పుడు అయితే ఎక్కడికి వెళ్ళాలి బోట్ కొనడానికి, రే బోట్ షాపులు ఎక్కడున్నాయరా మన సిటీలో. అబ్బా బోట్ షాపులు ఎవరు అమ్ముతారు, ఎవరో ఉన్నారు నాకు తెలిసిన మట్టికి, కొంప తీసి సైమన్ బాబాయ్ ఏమైనా అమ్ముతాడంటావా, ఫస్ట్ నేను సైమన్ బాబాయ్ కొట్టుకడుగు అయితే వెళ్దాం, మన సైమన్ ఏమైనా అమ్ముతాడేమో చూద్దాం, లేకపోతే లేదు సైమన్ బాబాయ్ వచ్చేస్తున్నాం. సైమన్ బాబాయ్ ఇంతకీ కొట్టుందా, అసలు ఇవాళ సండే మా ఊర్లో,
ఇంటికి కొట్టుంటదో ఉండదో. ఆ బాబాయ్ ఉన్నాడా? ఒర్రీ యార్ బాబాయ్ అయితే ఉన్నాడు, రా 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 రేసించండి రా రా. హలో బాబాయ్, ఎలా ఉన్నావు, ఏంటి విశేషాలు? రే రే, నేను బాగానే ఉన్నాను, ఏంటి మీరిద్దరు ఎలా వచ్చారు? బాబాయ్, మాకైతే ఒక వాహనం అయితే కావాలి. రేరే, ఇక్కడ చూడండి, పక్కన అయితే చాలా ల్యాంబర్గ్నీ కార్స్ అయితే కొత్త కలెక్షన్ అయితే వచ్చింది మా షాప్లోకి. చూడండి చూడండి, చాలా కలర్స్ ల్యాంబర్గ్నీస్ ఉన్నాయి, వైట్ బ్లూ బ్లాక్ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో. మీకు ఏ కలర్ కవలో తీసుకోండి, మీకు ఏ కలర్ అయినా తక్కువ రేటుకి అయితే ఇచ్చేస్తాను. డిస్కౌంట్ సేల్ అయితే ఉంది మా షాప్లో, తీసుకోండి తీసుకోండి. అరే బాబాయ్, మాకైతే కార్లు బైక్లు ఏమీ వద్దు, మేమైతే ఒక స్పెషల్ దానికోసం వచ్చాం. స్పెషలా? ఏంటో స్పెషల్, ఏం కావాలి ఇంతకి మీకు, సరిగ్గా చెప్పండి. బాబాయ్ బాబాయ్, అదే మాకేంటంటే ఒక కొత్త మంచి లుకింగ్లో ఉన్న తక్కువ రేట్లో ఉన్న ఒక మంచి బోట్ అయితే కావాలి. బోటా? బోటా? బోట్ అయితే నా వల్ల అవుదమ్మా. అసలే సాయంత్రం ఒక రేసింగ్ ఉందని ఒక ఆయన మొన్న అన్నగా ఆర్డర్ ఇచ్చాడు, అదే మా వర్కర్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు. మీకు బోట్ కావాలంటే మళ్ళీ 3 రోజుల తర్వాత రండి, మీకు అయితే చేసి ఉంచుతాను. అంతేకాని ఇప్పుడు వచ్చి బోట్ కావాలంటే నా దగ్గర అయితే స్టాక్ అయితే లేదు. సరేనా, వెళ్ళండి వెళ్ళండి. అరే బాబాయ్, అలా మాట్లాడుకో, ఎందుకంటే సించన్ గడికి చాలా అర్జెంటుగా కావాలి బోట్ అయితే. ప్లీజ్ బాబాయ్, ఎలాగైనా నువ్వు తలుచుకుంటే మాకైతే చేయగలవు. ప్లీజ్ బాబాయ్, ఒక బోట్ అయితే మాకోసం తయారు చేయి, లేకపోతే నీ దగ్గర ఏమైనా బోట్ ఉంటే ఆ బోట్ అయితే అమ్ము. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకైతే ఆల్రెడీ 3 రోజుల క్రితం ఒక ఆయన బోట్ రేసింగ్ ఉందని, నాకైతే ఒక ఆయన బోట్ తయారు చేయమని చెప్పాడు, అదే మా వర్కర్ శంకర్ తయారు చేస్తున్నాడు. ఆ బోట్కి ఆయన పేమెంట్ కూడా ఇచ్చేసాడు, $1,00,000. సో నేనైతే ఆ బోట్ వద్ద నీకు మట్టుకు ఇవ్వలేను, కానీ అలాగే మళ్ళీ నేను ఇప్పుడు నీ కోసం సొంతంగా బోట్ అయితే తయారు చేయలేను, కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దు. ఏంటి, ఒకసారి ఆగబాబు చూస్తాను, ఒకసారి రేసించాను రా రా, వెనకాల ఏదో బోట్ ఉందా అన్నాడు, వర్కర్స్ తయారు చేస్తా అన్నాడు, ఒకసారి బోట్ చూసి వస్తాం ఆగబాబాయ్. అరే పిల్లలు, మనం అయితే ఒకసారి బోట్ అయితే చూసొద్దాం. సో అసలు బోట్ ఎలా ఉంది ఏంటి అనేది. సో బోట్, అరే పిల్లలు ఇక్కడ చూడండి, వర్కర్స్ అయితే బోట్ను అయితే తయారు చేస్తున్న పనిలో ఉన్నారు. అరే యార్, బోట్ అయితే చాలా బాగుంది. అరే సించాన్, బోట్ అయితే ఎలా ఉందిరా, సూపర్ ఉంది కదా నిజంగా. అరే యార్, సూపర్ ఉంది. రే, నా దగ్గర $2,00,000 ఏమి లేవురా. ఆగాగు, నేను అయితే ఏదోలాగా అడుగుతానులే. ఆగాగు, నువ్వు సైమన్ బాబాయ్ దగ్గర ఉన్నావు, నేనైతే వస్తాను. అబ్బా, బోట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ బోట్ని ఎలాగైనా మా సించిన్ గడికి ఎలాగైనా కొనిపించాలి, కానీ సైమన్ బాబు ఇది ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాను అంటున్నాడు. అబ్బా, ఎలా కొనాలో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సో ఇది ఎలాగైనా మన సించిన్ గడికి అయితే కొనిపించేస్తాను చూడండి, ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేసాను. కాబట్టి సైమన్ బాబు ఎలాగైనా మనకైతే ఈ బోట్ అయితే అమ్మేసేలాగా చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, బోట్ అయితే సూపర్ ఉంది. సో సైమన్ బాబాయ్ దగ్గరికి వెళ్ళి నేను అనుకున్నది చెప్తాను. కాబట్టి సైమన్ బాబాయ్ ఏమంటాడో చూద్దాం, సైమన్ బాబాయ్ ఇస్తాడో ఎవడో. హలో సైమన్ బాబాయ్, వచ్చేస్తున్నా. అరే సించానికి ఉన్నావా సైమన్ దగ్గర? ఇంతకీ లేవా? అరే అరే సించానికి రోడ్డు మీదకి ఎందుకు వెళ్తున్నావు రా, ఇట్రా ఒకసారి. అరే సించాన్ ఇట్రా, నీకైతే బోట్ అయితే ఎలాగో కొనిస్తానులే. హలో సైమన్ బాబాయ్, బోట్ అయితే చూసాం, చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ బాబాయ్, ఈ బోట్ అయితే మా కోసం అమ్మ బాబాయ్. నేను ఆల్రెడీ చెప్పాను, బోట్ అయితే అంత అమ్ముకుతరదు. బాబాయ్, నీ దగ్గర ఎన్నో కార్లు ఎన్నో బైక్లు కొన్నాం, మాకోసం ఎలాంటి సాయం కూడా చేయలేవా? ఎందుకు బాబాయ్, ప్లీజ్ చెయ్యి బాబాయ్. రోయ్ సర్లేరా, మీరు కూడా ఇప్పటి నుంచో నా దగ్గర పాత కస్టమర్లే మీరు కూడా. సరే సరే, మీకు కావితే ఈ బోట్ అయితే ఇచ్చేస్తాను, ఒక $1,00,000 ఇవ్వండి. ఏంటి $1,00,000సా? నా దగ్గర $1,00,000 లేవు బాబాయ్, ఇదిగో నా ఫోన్పే కూడా చెక్ చేసుకో, కావాలంటే నా దగ్గర $1,00,000 లేవు. ఏంటి లేవా? అలా అయితే నేనేమి చేయలేను రా, మీరు $1,00,000 వస్తేనే నేను అయితే ఈ బోట్ అయితే అమ్ముతాను, లేకపోతే లేదు. ఎందుకంటే నాకు వేరే కస్టమర్ ఉన్నాడు, ఆయన అయితే $1,00,000 అయితే ఇస్తాడు. ఇంతకీ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? బాబాయ్ నా దగ్గర $50,000 ఉన్నాయి. ఏంటి $50,000సా? ఆ బాబా, వెళ్ళి అయితే పని చేసుకుని నాకు మిగతా $50,000 తెండా, అప్పుడు అయితే ఇస్తాను. అది అది, లేకపోతే నేను మట్టుకి బోట్ అయితే ఇవ్వను. ఒకసారి లైన్లో ఉండి ఎవరో ఫోన్ చేశారు. ఏంటి, మా పార్ట్నర్ ఫోన్ చేశాడు. హలో హలో పార్ట్నర్, ఏంటి ఫోన్ చేసావు? ఏంటి, అవునా, ఇద్దరు పన్నులు కావాలా? సరే సరే, ఇప్పుడే పంపిస్తాను ఎవరినైనా చూసి. మా నా వర్కర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అయితే పంపిస్తాంలా. సరే సరే, అక్కడే ఉండు, నేనైతే ఇద్దరిని పంపిస్తాను. ఏంటి, ఎవరైనా పర్లేదా? సరే సరే, ఇద్దరు పడవలు కావాలి కదా. సరే నేను పంపిస్తాను ఇప్పుడే, ఉంటా. అరే రా, అరే మీకోసం ఒక పని అయితే పరమాయించాను, మీరు పని కానీ చేస్తే మీకు బోల్డ్ డబ్బులు వస్తాయి, చేస్తారా?
చేస్తాం బాబాయ్, ఏం పని చేయాలి చెప్పు, ఏ పని అయినా చేసేస్తాం. రేరా, ఇప్పుడే మా పార్ట్నర్ అయితే ఫోన్ చేసి ఇద్దరు పనులు కావాలన్నారు. మీరు నేను ఒక లొకేషన్ అయితే మీకు అయితే ఫోన్కి అయితే పెట్టాను, ఆ లొకేషన్కి వెళ్ళి మా పార్ట్నర్ ఏ పని చెప్తే ఆ పని చేయండి, అప్పుడు మీకు అయితే బోల్డ్ డబ్బులు అయితే ఇస్తాడు, ఆ డబ్బులను నేను తెచ్చి నాకు ఇవ్వండి, అప్పుడు అయితే మీకు అయితే ఆ బోట్ అయితే ఇచ్చేస్తాను, సరేనా? కానీ పని మట్టుకు చాలా కష్టంగా ఉంటుంది, మీరు చేయగలను అనుకుంటేనే వెళ్ళండి, సరే? లేకపోతే మానేయండి. బాబాయ్ సరే సరే, నువ్వు అయితే లొకేషన్ అయితే పెట్టు. నేను ఆశించాను ఏంటంటే ఖచ్చితంగా మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి ఆ పని ఎంత కష్టమైనా మేము అయితే చేసేస్తాం. మీ నోతి లొకేషన్ అయితే ఫాస్ట్గా పెట్టు. రే సించాన్ రారా ఫాస్ట్గా, మనమైతే సమీన్ బాబాయ్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి పని అయితే చేసేద్దాం. రే సించాన్ రారా. మామా వస్తున్నాను, అరే మామా ఆగు, నేను వచ్చేస్తున్నాను. అరే మామా, ఇవాళ మట్టుకి మన సైమన్ బాబా చెప్పినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని అయితే చేసేయాలి మామా. అప్పుడైతే మనకు అయితే బోల్డ్ డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల ద్వారా సైమన్ బాబా అయితే బోట్ అయితే అమ్ముతాడు. మనం అయితే ఇవ్వాలి, ఎంత కష్టమైనా పని అయితే చేయక తప్పదు. అరే పిల్లలు, మేము అయితే పని చేయడానికి అయితే వెళ్తున్నాం. అమ్మయ్య మాకు పని చేస్తే బోల్డ్ డబ్బులు అయితే వస్తాయి. ఇక్కడ ట్రాఫిక్ చుట్టే చాలా అంటే చాలా ఉంది. అరే మామా, నువ్వు అయితే ఫాస్ట్గా పని, మనం అయితే ఫాస్ట్కి వెళ్ళిపోయి ఎంత పని అయినా చేసి ఇవ్వాలి. అప్పుడు మనకు అయితే బోట్ రేసింగ్లో ఇవాళ సాయంత్రం అయితే పాల్గొనొచ్చు. రే రే, ఇందాక నుంచి బోట్ రేసింగ్ అంటున్నావు ఏంటి? ఒకసారి ఆగు. ఇంతకీ మన సైమన్ బాబాయ్ ఏంటి లొకేషన్ లస్టర్ మామ వాళ్ళ ఇంటికి పెట్టాడు. కొంపతీసి పార్ట్నర్ వచ్చి లస్టర్ మామేనా? అరే ఒకసారి వెళ్దాం ఆగు. అరే ఇంతకీ సైమన్ బాబాయ్ లొకేషన్ పెట్టింది మన లస్టర్ మామ దగ్గర రా. అరే లస్టర్ బయటికి రారా బాబు ఒకసారి. ఇంతకీ ఎవరా అనుకున్నాను, పార్ట్నర్ అంటే నువ్వేనా ఇంతకీ మన సైమన్ బాబాయ్కి పార్ట్నరు? అరే లస్టర్ ఎక్కడున్నారు లస్టర్ గడు? అరే లస్టర్ ఎక్కడరా నువ్వు? అరే ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటాడా ఏడిడు లస్టర్ గడు? అరే లస్టర్ ఎక్కడా బా? అరే లస్టర్ మామ ఇడరా ఒకడు ఎక్కడ ఓరిని ఎక్కడున్నా? అరే లస్టర్ ఏంటి, ఏదో పని ఉందన్నావంట కదా సైమన్ బాబాయ్ మమ్మల్ని పంపాడు. ఎవరినో పంపంటే మిమ్మల్ని పంపడా? కానీ మీరు చేస్తారా నేను చెప్పిన పని? రే మేమెందుకు చేయనా బాబు చెప్పు, ఏ పని చేయాలి? రాయ్, ఇప్పుడు మీరేంటంటే నేను అయితే ఒక లొకేషన్ పెట్టాను, ఆ లొకేషన్ కాడికి వెళ్ళి ఒక సూట్ అయితే ఉంటుంది, ఆ సూట్ను అయితే మీరు తీసుకురావాలి. తీసుకొస్తే మీకు అయితే కొన్ని $1,000,000 అయితే ఇస్తాను. ఏంటి $1,000,000 ఇస్తావా ఊరిని? సరే సరే లస్టర్గా, నువ్వు ఇక్కడే ఉంటారా, సూట్ ఎంత ఖరీదైన సూట్ అయినా నేనైతే తెచ్చి నీకు ఇస్తాను. తర్వాత అయితే నువ్వు అయితే నాకు డబ్బులు అయితే ఇవ్వాలి, సరేనా? సరే సరే సించానుగా, మనకు అయితే $1,000,000 అయితే ఇస్తాడండి మన లస్టర్ మామ ఒక సూట్ కానీ తెస్తే. అరే లస్టర్, ఇందుకే సూట్ తేవచ్చినప్పుడు ఏమైనా క్రిటికల్గా ఏమైనా జరుగుతాయా ఏంటి? అదేమి జరగవు, కానీ ఏంటంటే చాలా జాగ్రత్తగా అయితే, ఎందుకంటే చాలా పవర్ఫుల్ సూట్, నాకైతే నడుము పట్టేస్తుంది, నేను వెళ్ళలేను, అయితే మీరే వెళ్ళాలి. సరే సరే, నాకు అయితే లొకేషన్ కూడా వచ్చేసింది. రే సించాన్ నడరా, అయితే మనం ఆ లొకేషన్ కాడికి వెళ్ళి ఆ సూట్ అయితే తెచ్చేద్దాం. దా 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 గాయ్స్, మన లస్టర్ మామ ఏంటంటే ఏదో సూట్ని అయితే హ్యాక్ చేశాడు అనుకుంటా. సో మన లస్టర్ మామ మనకైతే పని అయితే అప్పచెప్పాడు. నేను ఇంకా పార్ట్నర్ అంటే ఎవరో అనుకున్నాను, కానీ ఇంతకీ మన లస్టర్ మామే. రే సించానికి ఎక్కడ ఫాస్ట్గా కారు, మనం అయితే మన లస్టర్ మామ చెప్పిన సూట్ అయితే ఒకటి అయితే తెచ్చేద్దాం. అండ్ అలాగే పిల్లలు, ఇంతకీ ఏదో చెప్దామని మర్చిపోయాను. రే మర్చిపోయాను సించాను, నువ్వు ఇందాక ఏదో బోట్ రేసింగ్ అంటున్నావు ఏంట్రా? ఇందాక నుంచి అంటున్నావు, నాకు అయితే సరిగ్గా అర్థం కాలేదు చెప్పు. రే మామా, బోట్ రేసింగ్ అంటే నేను ఇందాక బీచ్కి వెళ్ళినప్పుడు ఒక లగ్జరీ బోట్ ఉంది, ఆ బోట్ అయినా నేను రేసింగ్ చేసుకుంటున్నాను సాయంత్రం. సో అది కానీ నేను కానీ గెలిస్తే ఆ లగ్జరీ బోట్ నాకు అయితే ఇచ్చేస్తాడంట. అప్పటి మట్టికి సూపర్ ఉంటుంది లగ్జరీ బోట్, ఎలా ఉందో తెలుసు నీకు? సూపర్ ఉంది మామ, నువ్వు కానీ చూడలేదు, చూసుంటే నువ్వు నాకన్నా ఫస్ట్ నువ్వే ఆడతాను అంటావు. రే 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 సర్లే, సాయంత్రం అయితే వెళ్దాం. ఇందుకో మనం అయితే ఇక్కడికి అయితే వచ్చేసాం లొకేషన్ కాడికి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రే సించాన్ జాగ్రత్తగా ఉండు, నేనైతే ఎవరైనా ఉంటే కాల్ చేస్తాను, ఇక్కడ చాలా క్రిమినల్స్ ఉంటారన్నాను. అంటే సెక్యూరిటీ ఉంటారంట ఆ సూట్కి, లస్టర్ మామ అయితే నాకు చెప్పాడు. మనం అయితే జాగ్రత్తగా వెళ్ళి ఆ సూట్ను అయితే దొంగలించుకుని తీసుకొచ్చేయాలి. వామ్మ ఇక్కడ అయితే చూడడానికి సెక్యూరిటీ చాలా ఉన్నారే, ఇప్పుడు ఎలాగో ఏంటో. అరే యార్, సెక్యూరిటీ ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారండి మనం? అరే యార్, రే సించాన్ ఇట్రా ఇట్రా దాకుంటూ దాకుంటూ వెళ్దాం. అరే ఒక్కొక్కరిని కాల్చాలి. అరే అది అది ఒకటి కాల్చాడు, అది రెండు మూడు నాలుగు, అరే రే పారిపోతున్నాడు. అరే రే అమ్మయ్య అని కూడా కాల్ చేస్తాం. అరే ఎవడ్రీడు లెగ్సాడు? అమ్మయ్య రే రే సించాన్ రా 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 ఫాస్ట్. అరే సించాన్ ఇడెవడో లెగ్సాడు? అయ్యో బాబోయ్ అబ్బాయి ఏడు సచ్చాడు. అమ్మయ్య రే సించాన్ ఫాస్ట్గా రా, ఇక్కడ అయితే వెళ్ళవుతాయి ఎలర్ట్ అయిపోయారు, మనం అయితే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. దా 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 ఇదైతే ఎక్కువ సూట్ అయితే పైన అంతే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రా రా సించాన్కి పైకి ఎక్కరా గమని, కింద ఉంటే అయిపోతావు. రే సించాన్ ఎక్కినావా? అరే సించాన్ ఎక్కట్లేదా? సరే సరే ఎక్కడైనా తాకు, నేను అయితే సూట్ను అయితే తీసుకుని వస్తాను. వామ్మో ఇది ఎక్కడుందో సూటు, ఈ ఫ్యాక్టరీలో ఎక్కడ ఉన్నట్టుంది, ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది పిల్లలు. మాకు అయితే సూట్ అయితే ఎక్కడుందో తెలీదు. వామ్మో ఇక్కడ అయితే ఇంకెక్కడ ఎవడో సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నాడు, ఈయన కూడా వేసేద్దాం. అరే సావరా, అది అది పిల్లలు ఈడు కూడా అయిపోయాడు. అరే ఇక్కడ ఇద్దరు ఉన్నారా?
బామ్మో సెక్యూరిటీ అయితే చాలా ఉంది, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. రేసించా నువ్వు అయితే కింద చూసుకో, నేనైతే పైన ఎవరైనా ఉంటే చూసుకుంటాను. అమ్మయ్యా ఇక్కడైతే ప్రస్తుతం ఎవరు లేరు, సో ఇక్కడైతే ఇంకొకటో ఏదో ఉంది ఎక్కుతాను. సూట్ ఎక్కడ అయ్యి బాబాయ్, ఇక్కడ కూడా ఇంకొకటి ఎవడో ఉన్నాడు, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అయ్యి బాబాయ్ ఇద్దరు ఉన్నారు. అరే పిల్లలు అయ్యి బాబాయ్ నలుగురా, సూట్ అయితే ఇక్కడే ఉంది. అరే సావన్రా, అరే యారు వీళ్ళ అందరినీ కొట్టాలి, సూట్ అయితే ఇదిగోండి పిల్లలు, ఇదే సూటు. అరే యారు ఈడవతే ఏంటి, అరే సూట్ను అయితే కింద పడేసాం. అయ్యో మనిషి అనుకున్న చిన్న, అయ్యో అమ్మాయి ఆడవతే కింద పడ్డాడు, సూట్ అయితే సూట్ అయితే ఇక్కడే ఉంది. అరే యార్ సూట్ను అయితే ఇప్పుడు అది తీసుకుని అయితే వెళ్ళిపోతాం పిల్లలు, ఇదే సూటు, ఇదే యాంటమైన సూటు. అరే సించానికి నువ్వెందుకు ఎక్కుతున్నావురా పైకి, కిందకి దగ్గర పుట్టిన అలా ఇప్పుడు ఎక్కుతున్నావు నువ్వు పైకి. అరే అరే రే రే సించన్ గడు కింద పడిపోయాడు. అయ్యో బాబోయ్ సించన్ గడు కింద పడ్డాడు పిల్లలు. అరే యార్ నేనైతే సూట్ను అయితే తీసుకుని వచ్చేస్తాను, అక్కడ సించన్ నువ్వు కిందే ఉండు. అరే సించన్ గడు కింద పడ్డాడు, బాగానే ఉన్నాడు లేడు. వీళ్ళైతే ఇక్కడ అయితే అయిపోయారు. ఈ సూట్ను అయితే ఎలాగా మనం వెనకాల అయితే అటాచ్ చేసేసుకుందామా, నాకైతే అర్థం కావట్లేదు ఈ సూట్ని ఎలా తీసుకెళ్ళాలో కిందకి. ఏదో ఒక విధంగా వెనక్కి అయితే మనం అయితే పట్టుకుని అయితే ఈ సూట్ని అయితే తీసేసుకుందాం పిల్లలు. అయ్యో బాబాయ్ సూట్ చూడండి, యాంటమైన సూట్ అంటే ఇది ఫ్లై చేయొచ్చు, ఇది కొన్ని చూడండి, నాకైతే అటాచ్ చేసేసుకున్నాను నిన్ను, సో అయితే కిందకి అయితే దిగిపోతాను. అరే సించనికి మళ్ళీ పైకి ఎక్కేందుకురా, కిందకి దిగరా బాబు, ఈ సూట్ని అయితే తీసేసుకున్నాను నేను, ఇది అయితే అర్జెంట్ క్లస్టర్ మనకి ఇచ్చేస్తే మనకైతే బోట్ అయితే కొనేయచ్చు. రా 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 ఫాస్ట్గా రా, ఇచ్చు బాబు సెక్యూరిటీ వచ్చి లోపల రా రా సించనికే. మావా నువ్వు వెళ్ళు, నేను అయితే ఏదో ఇలాగ వచ్చేస్తానులే, నువ్వు కంగారు పడకు మావా ఫాస్ట్గా వెళ్ళు, ఇక్కడ సెక్యూరిటీ చాలా మంది ఉన్నారు, అదిగో పోలీసులు కూడా వచ్చేసారు, నడు నడు మావా నువ్వు ఫాస్ట్గా నడు, పోలీసులు అయితే వచ్చేసారు నడు. రే సించాన్ పోలీసులు వచ్చేసారు, కార్తీ నేనైతే కార్ అయితే తీయలేను ఇప్పుడు, కార్ తీరా, కార్ తీసి రెడీ గోండు. రియర్ కింద పట్టాను రా సించానికి, రా అయితే నేనైతే ఇస్తాను కారు. వామో ఇప్పుడు అయితే అర్జునకి ఎక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోలేదు. రియర్ సించానికి అయ్యి బాబాయ్ పోలీసులు అయితే వచ్చేసారు, ఎలాగరా నీ ఒరే కార్ తీయమంటే నువ్వు కూడా తీయట్లేదు, నేను అయితే ఇప్పుడు అయితే వేసేయాలి. వామో పోలీసులు అయితే వచ్చేసారు. అరే యార్ పోలీసులు అయితే వెనకాల కాలుస్తున్నారు. ఒరే అరే అది అమ్మయ్యా పోలీసులు అయితే ఇద్దరు కింద పడ్డారు. రే సించన్ దాకుని దాకు, నేనైతే ఏదోలాగా కారు అయితే తీసుకుని వచ్చేస్తాను. వామో కారు అయితే అక్కడ ఉందే, కారు ఎలా తీసుకురావాలి నాకు అయితే అర్థం కావట్లేదు. అది పోలీసులు అయితే కాల్ చేశాను పోలీసుల్ని. అరే సించన్ రా 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 రా, మనం ఫస్ట్గా అయితే కారులో అయితే ఎక్కేది. అరే యార్ మన కారు ఏది, కారు ఏది, ఇక్కడ అయితే ఏ కారు లేదు, ఇదిగో కారు అయితే ఉంది. దా దా సించన్ ఎక్కువ ఫాస్ట్గా, కారు అయితే ఎక్కువ సూట్ అయితే పెట్టాను దాని మీద, మనం అయితే ఫాస్ట్గా అయితే లాస్ట్ మన దగ్గరికి అయితే వెళ్ళిపోయి. సించనికి ఎక్కడ ఉన్నా దాకుకు రా రా, బయటికి రా రా, గేట్ పక్కన దాక్కుంటావు. సించనికి ఎక్కడ నీకు దండం పెడతాను. రే మామా ఇక్కడ తిరిగిపోయింది, నేను కాలు తిరిగిపోయింది, అబ్బా కాలు అయితే రావట్లేదు మామా, మామా మామా అది వచ్చేసి ఒకసారి రాదు అమ్మయ్యా, మామా మామ పోనీ, అది పోలీసులు అయితే వచ్చేస్తారు. మామా నేను కూడా ఎక్కుతాను, నేను ఎక్కడ ఉంటున్నాను, పోలీసులు కాచేస్తారు, ఆగు ఆగు వచ్చేస్తున్నాను. అబ్బా కాలు అయితే దెబ్బ తగిలింది మామా, నేను నడవలేకపోతున్నాను, అది మామా పోనీ 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 ఫాస్ట్గా. అమ్మయ్యా సించాన్ పోనిస్తున్నాను, కంగారు పడుగు, పోలీసులను అయితే వేసేసాం, మిగతా పోలీసులు వచ్చి లోపల ఇక్కడి నుంచి అయితే ఎస్కేప్ అవుతాయి అయిపోవాలి. అమ్మయ్యా ఫైనల్ ఇక్కడి నుంచి అయితే బాగానే ఎస్కేప్ అవుతాయి అయిపోతున్నాం, ఇది అయితే లాస్ట్ ఇంకోతే ఇచ్చేసి మనం అయితే డబ్బులు అయితే తీసుకుని ఏంటంటే మనం అయితే సైమన్ బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం రా బాబు, ఈ సూట్ కానీ మన దగ్గర ఉందా, ఇంకా అయిపోయినట్టే. నేను అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే తోలుతున్నాను. అమ్మయ్యా ఊహ్ అయ్యో బాబాయ్ పిల్లలు చూసారా ఎంత ఘోరం తప్పిందో, జస్ట్ మిస్ లేకపోతే మేము అయితే అక్కడ అయిపోయి వాళ్ళు, చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే తోలుతాను. అరే అడ్డు తప్పుకుంటారా ఈ టైంలో, ట్రాఫిక్ ఏంట్రా బాబు. అమ్మయ్యా నాకైతే అయ్యో బాబు ఇక్కడ ఏంట్రా, ఇలా అయితే జనాలకి ఏమైందిరా, వామ్ లక్ష్మ బాబు దగ్గరికి వచ్చేసాంలే, మనకైతే ఇంకైతే ఏ వీళ్ళందరూ ఏంట్రా పారిపోతున్నారు, రే వీళ్ళందరూ ఏంటి ఇక్కడ ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు, మనుషులు అయితే అందరూ పారిపోతున్నారు, నాకైతే ఏమైందో జరగట్లేదు. రే సించాన్ దా 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 లోపలికి వెళ్ళి లాస్టర్ మామకు అయితే చెప్దాం ఈ సూట్ అయితే తీసుకొచ్చేసామని. లాస్టర్ మామా, లాస్టర్ మామా, రే లాస్టర్ తలుపు తీయరా. అరే యార్ లాస్టర్ అయితే తలుపు తీయట్లేదు ఏంటి, లాస్టర్ మామా తలుపు తీయి, మేము అయితే వచ్చేసాం, ఇంతకీ ఇంటి వెనకలా ఏమైనా ఉన్నాడా, అరే లాస్టర్ ఎక్కడున్నావురా బాబు, తలుపులు వేసుకుంటావు, తలుపులు ఈ టైంలో తలుపులు వేసుకుంటావు ఏంట్రా, ఇంతకీ లాస్టర్ మామ ఏంటి ఇంట్లో ఉన్నాడే, ఎక్కడ ఉన్నాడు బయట. అరే లాస్టర్ మామ మేము వచ్చేసాం, ఒకసారి బయటకినారా. అరే యార్ లాస్టర్ మామ అసలు పలగట్లేదు, సూట్ అయితే ఇక్కడ పెట్టాను. అరే లాస్టర్ ఎక్కడరా బాబు నువ్వు. అరే లాస్టర్ మామ, అరే యార్ లాస్టర్ మామ ఏడి, లాస్టర్ మామ తలుపు రా రా లోపలే ఉన్నాడా. అరే లాస్టర్ మామ సూట్ అయితే ఇంటి వెనకాల పెట్టాం. ఏంటి తెచ్చేస్తారా సూట్ అయితే, సూపర్ రా సూపర్ రా మీరు, అరే సూపర్ రా చిన్న, అరే మీరు నిజంగా సూపర్ హా, ఇదిగో మీకు కావాల్సిన $1,000,000 అవుతాయి, మీ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను, వెళ్ళండి తీసుకోండి, ఇంకా పండుగ చేసుకోండి, కానీ మీరు 3 రోజుల వరకు బయటకు అయితే తిరగండి, ఎందుకంటే మీరు ఈ సూట్ అయితే దొంగతనం చేసుకుంటే తెచ్చారు కాబట్టి పోలీసులు అయితే పట్టుకుంటారు, మీరు అయితే 3 రోజులు అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోండి.
ఏంటి? మేము అయితే వెళ్ళాం. సర్లే, మనీ అయితే వచ్చినాయి, మేము ఏదో చేసుకుంటాంలే. మేము అయితే ఎక్కడికి వెళ్ళాం? రేసింగ్ చేయండి, పదరా, మనకు అయితే డబ్బులు అయితే వచ్చినాయి. అండర్ గ్రౌండ్కి వెళ్ళాలండి. అండర్ గ్రౌండ్కి 3 రోజులు పాటు ఎవరికి కనపడకూడదంట. మేమందరికీ కనపడేలాగానే తిరుగుతాం. ఏదైతే అది అయింది. రేసించాను, ఫాస్ట్గా రా. మనం అయితే సైమరంబాబు దగ్గరికి వెళ్ళి అది అయితే కొనుక్కుందాం. అదా అదా అదా, ఫాస్ట్గా రా. ఈ సింఛన్ గడ ఒకడు రాష్ట్ర దగ్గరికి వెళ్తే అసలు రాడు. రే సింఛన్, రారా గమని. సరేరా బాబాయ్, బాబాయ్. ఇంతకీ ఆ బోట్ బ్లూటూత్ బోటే కదా, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు కదా. ఉండరా, కనెక్ట్ చేయొచ్చు. ఎందుకు మీరు అయితే పని చేసేసారా? ఏంటి ఇంత ఉత్సాహంగా ఉన్నారు? అదిగో బాబాయ్, నీకు అయితే మనీ కూడా కొట్టేస్తున్నాం. చూడు చూడు, మాకు అయితే అర్జెంట్గా బోట్ అయితే ఇచ్చాయి. మేము అయితే ఇప్పుడు ఏంటంటే ఆ బోట్ని తీసుకెళ్ళి ఆడుకోవాలి. అదిగో మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసాం. వెళ్ళు వెళ్ళు, నువ్వు అయితే బోట్ను అయితే మాకు ఇచ్చాయి. సూపర్ రా, బోట్ పోతే వచ్చాయి. రండి రండి, మీకు అయితే బోట్ అయితే ఇస్తాను. ఆ బోట్ తీసుకెళ్ళి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ ముఖ్యమైన విషయం అదేంటంటే, మీరు కావాలంటే మీరు ఫోన్తో కూడా ఆ బోట్ను ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ బోట్కి బ్లూటూత్ కనెక్షన్ అవుతే ఉంది. సరేనా, రండి రండి, ఫాస్ట్గా రండి. మీకు అయితే బోట్ అయితే ఇచ్చేస్తాను. అమ్మో, వీళ్ళు అయితే అనుకున్నతే బాగానే సాధించారా. అబ్బా, ఇదిగో బోట్ అయితే రెడీ అయిపోయిందా? వీళ్ళేంటి ఇంకా పని చేస్తూనే ఉన్నారు. బోట్ అయితే రెడీ అయిపోయింది అనుకుంటా. చివరిలో ఏదో ఉంది. అరే, బోట్ రెడీ అయిపోయింది కదా. ఏ రండి రామా, సింఛన్, రండి రండి. మీకు అయితే బోట్ అయితే ఇచ్చేస్తాను, రండి. అరే, ఇంక చేసించు వాళ్ళు కానీ పని. ఇంకా అయితే బోట్ అయితే అమ్మేస్తున్నాను. వాళ్ళకి అయితే వచ్చేసారు. అదిగో సింఛన్, రా రా. ఈ బోట్ అయితే మీరు అయితే అటుకెళ్ళండి. అటుకెళ్ళి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నాకు అయితే మంచి $1 ఇచ్చారు కాబట్టి మీకు అయితే బోట్ అయితే ఇచ్చేస్తాను. వెళ్ళండి. అదిగో ఫ్రాంక్లైన్, తీసుకో తీసుకో. బోట్ అయితే తీసుకుని వెళ్ళి ఏది చేసుకుంటారో చేసుకోండి. సరే సింఛన్, పదరా. ఆ బోట్ అయితే మన కార్కి అరేంజ్ చేసుకుని బీచ్ కాడికి అయితే వెళ్ళిపోయి బోట్ రేసింగ్ అయితే ఆడుకుందాం. ఇవాళ మనం ఏంటంటే బోట్ రేసింగ్లో మనమే విన్నవాలి. అసలు పొర్ర బాటను కూడా వేరే వాడు విన్నవ్వకూడదు. విన్ అయితే మనకు అయితే ఇంకొక లగ్జరీస్ బోట్ అయితే వస్తుంది. సమన్ బాబాయ్, మళ్ళీ ఆ బోట్ నీ దగ్గరికి అయితే చెమ్మేస్తాంలే, కంగారు పడుకో. సరేనా? సరే సరే, అడ్డు తప్పుకో. మేము అయితే బోట్ను అయితే తీసుకెళ్ళిపోతాం. రే, అదిగో మా వర్కర్స్ బోట్ని కార్కి అయితే పెట్టేశారు. వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేసించాను ఎక్కరా, వాళ్ళ పనులు బాగానే చేస్తారు. బోట్ను అయితే కార్ మీద అయితే బాగానే పెట్టేశారు. నడు నడు, ఇప్పుడు అయితే మేము అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళాక అక్కడ అయితే మా సింఛన్ గడు బోట్ రేసింగ్ అయితే ఆడతాడు. సో అక్కడ అయితే ఆ రేసింగ్లో కానీ మా సింఛన్ కానీ నగ్గాడకు. రేసించాను, ఖచ్చితంగా నువ్వు నగ్గాలి ఆల్మట్కి. సో నువ్వు కానీ నగ్గితే వేరే లెవెల్ ఉంటుంది. సో మనకు అయితే లగ్జరీ బోట్ ఏదో అన్నావు, నాకు కూడా చూపించు ఒకసారి. లగ్జరీ బోట్ ఏంటో వచ్చాను. అమ్మో, చాలా అంటే చాలా బాగుంది. కానీ మన బోట్ మటుకి చాలా చిన్నది ఆ బోట్ తో పోల్చుకుంటే. సర్లే మామ, నువ్వేమి కంగారు పడకు, నువ్వైతే ఫాస్ట్ గా నడు. అదిగో బోట్ అయితే, అయ్యో మామ, సరిగ్గా వెళ్ళు. అది అది పిల్లలు, మీరు అందరూ ఫాస్ట్గా అయితే ఒక లైక్ అయితే చేయండి. మేము అయితే కూడా అయితే బోట్ రేసింగ్ అయితే వాడుతున్నా ఆడతాం. అది అది బోట్ ఏది మామ, బోట్ బోట్. అదిగో మామ, స్ట్రైట్గా పోనీ, బోట్ అయితే అక్కడ ఉంది. నడు నడు, హే. ఇప్పుడు అయితే ఆ బోట్ మీద రేసింగ్ ఆడతాం. మామ మామ, పోనీ పోనీ పోనీ. అదిగో లెఫ్ట్ 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 కిల్లు. అదిగో మామ, ఇదే బోట్, చూడు చూడు. అదిగో ఆ అంకుల్ బ్లూ టీషర్ట్ అంకుల్, స్కై బ్లూ టీషర్ట్ అంకుల్. అమ్మమ్మ, ఆపు ఆపు ఆపు, బోట్ ఇంకా ఆపేయి ఆపేయి ఆపే ఆపే ఆపే. అది ఆపేసావా రామమ్మ? రేసించాన్, ఇదేనా బోటు? అవును మామ, అదే బోటు. ఆయనతోనే నేను ప్రతి రేసింగ్ అయితే ఆడతాను. హలో సార్, మీరేనా ఇప్పుడు మా సింఛాన్తో రేసింగ్ ఆడేది? అవును బాబు, నేనే రేసింగ్ ఆడతాను మీ సింఛాన్తో. వచ్చారా? సరే సరే, పదండి పదండి, రేసింగ్లో ఆడతాం. ఎవరు నగ్గుతారో చూద్దాం. మీరు ఓడిపోతే మీ బోట్ నాకు ఇచ్చేయాలే, నేను ఓడిపోతే నా బోట్ నీకు ఇచ్చేస్తాను. సరేనా? సరే సార్, సరే. మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి. రే బాబు సింఛాన్, నీ బోట్ తెచ్చిన బోట్ పక్కన పెట్టు, రెడీ, స్టార్ట్ చేసేద్దాం. సరే అంకుల్, సరే. మామా మామా, నేనైతే బోట్ తెచ్చేసుకుంటాను. పిల్లలు మీరైతే అందులో ఫాస్ట్గా లైక్ చేయండి, సరేనా? రే సింఛాన్, ఆయన ఇప్పుడు చీకటడిపోయేలాగుందిరా, రేపు పొద్దున ఆడదాం బోట్, సరేనా? సార్ సార్, మేము అయితే రేపు పొద్దున ఆడతాం సార్, మీకు ఓకేనా బోట్ రేసింగ్ రేపు పొద్దున ఆడతానికి? బాబు సరే సరే, రేపే ఆడదాం. సరే పిల్లలు, మేము అయితే రేపు పొద్దున అయితే బోట్ రేసింగ్ అయితే ఆడతాం. సో మీకు ఆ వీడియో కావాలంటే part 2 కామెంట్ చేయండి, లేకపోతే ఈ వీడియోకి 5K likes టార్గెట్ కంప్లీట్ చేయండి. సో రేపు పొద్దున అయితే బోట్ రేసింగ్ వీడియో పెడతాం. సో వేరే లెవెల్ ఉంటుంది, సరేనా? సో అంతవరకు బాయ్ బాయ్, మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం. టాటా.